గ్రామాలను నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి మనవూరు మనసు భాష కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం ఉడుముడి గ్రామంలో మన గ్రామం మనసు భాష అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ మన గ్రామం మన సుభాష్ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయడానికి స్థానిక నాయకులతో కలిసి పనిచేయడానికి గ్రామస్థాయి సమస్యలు గుర్తించి పరిష్కారం చూపడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. దీని ద్వారా స్థానిక సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, గ్రామ పెద్దలు కోటిపల్లి సుబ్బారావు, తాడాల వివి సత్యనారాయణ, తాడాల శ్రీను, ఎరంశెట్టి రాంబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం కూడా పర్యటిస్తా ఉన్నాం. అక్కడ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి పనులు చేయడం కోసం, అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. మా నాయకులు ఒకటే చెప్పారు, నిరంతరం ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలతో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మీ గ్రామాలను అభివృద్ధి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ముందుగా ఏదైతే ఇవి గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉందో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అవినీతి మయం చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దాన్ని గాడిలో పెట్టాలంటే ఇటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి పనులు కూడా వెళ్ళాలంటే మరి ఈ యొక్క సమస్యలు తెలుసుకుని విడతల వారీగా ఈ పనులు చేయడానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ గ్రామంలో ఎవరైతే ఈ పెన్షన్లు గతంలో అనర్హులకి పెన్షన్లు ఇచ్చారో, అనర్హులకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారో, అవన్నీ గుర్తించడం ఒక కీర్తి అయితే, అలాగే అర్హులకి పట్టాలు మొన్న కేవలం జనసేనని, తెలుగుదేశం అని, బీజేపీ అని వాళ్ళని హింసించడానికి ఈ పెన్షన్లో ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు అవన్నీ గుర్తించి అర్హులకి మాత్రమే ఈ యొక్క పట్టాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ అలాగే ఈ యొక్క పెన్షన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులను అందరినీ కలుపుకుని మరి దాని విషయమై చర్చించడం జరుగుతూ ఉంది. గ్రామ అభివృద్ధి కోసం మరి నిరంతరం సుమారు 77 గ్రామాలు, 28 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ నెలాఖరులోపు పర్యటించడం జరుగుతుంది. వెను వెంటనే ఏదైతే వర్క్లు వచ్చినాయో, గ్రాంట్ వచ్చిందో, వచ్చిన వెంటనే అక్కడ ప్రధాన సమస్యలు ఏవైతే తెలుసుకుని ఆ ప్రధాన సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. అలాగే నానా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడలో, వాళ్ళ అడుగుజాడలో మేము నడుస్తాం. థ్యాంక్ యూ.